మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షులు రాజీనామా చేస్తూ తెలుగుదేశం జనసేనేమో ఆంధ్రలో కలిసేలా వెళ్తాయి. ఇక్కడికి వచ్చేసరికి జనసేన బీజేపీ కలిసేలా వెళ్తుంది. ఇది ఎక్కడ విడ్డూరు, ఇది ఎక్కడ వింత? ఇక్కడేమో తెలుగుదేశం పార్టీలో సంబంధించి కొంతమంది ఏమో కాంగ్రెస్కి ఓటేయమని చెప్తున్నారు బహిరంగంగా. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు గారితో ములాఖత్తు తర్వాత ఆయన ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు బాగలేవు, ఆంధ్రాలోనే పరిస్థితులు బాగలేవు, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకపోవడం మంచిది అనేటువంటిది నా నిర్ణయం అని చెప్పేసి ఆయన చెప్పి అన్నారు. ఇక వాటిని జీర్ణించుకోలేక కార్యకర్తలకు సమాధానం చెప్పలేక కాసాని జ్ఞానేశ్వర రాజీనామా చేశారు. ఇది ఏమంటారు ఇది ఈ సంఘటనకు సంబంధించి? బహుశా మీరు కూడా తెలంగాణలో వారితో ఆ కూటమిలో జాయిన్ అయినట్టయితే వారు పోటీ చేసేవారేమో, టీడీపీ జనసేన బీజేపీ? గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా ఛానల్ సభ్యులు తగ్గరణ గారికి, అలాగే ఇతర సభ్యులు అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ, ఎందుకంటే రెండు రెండు ఎక్కడ చూసినా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయిన క్రమంలో పార్టీ కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వం అనేది ఆయన ఎంతో నమ్మకంతో అక్కడ జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అతను నియమించుకున్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడడం అన్నది ఒక కనీస ధర్మం. అటువంటి పరిస్థితిలో ఆసాని జ్ఞానేశ్వరరావు గారిని ఆయన రాజీనామా చేస్తాను నేను, ఇటువంటి పరిస్థితిలో నాయకత్వం అంటే ఏంటి, నడిచెళ్ళిపోవడం కాదు కదా, నాయకత్వం అనేది నడిపించడం. ఆయన ఒక బాధ్యత అప్పచెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఒక పార్టీ బాధ్యత మన మీద పెట్టినప్పుడు ఆ పార్టీ నాయకుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పార్టీని నడిపించాల్సిన బాధ్యత నాయకులకు ఉంటుంది. నాయకుడు అంటే ఏంటి, నడిచెళ్ళిపోవడం కాదు కదా సార్, అతను నడుచుకుంటా పోవడం కాదు కదా నాయకత్వం అంటే, నడిపించడం నాయకత్వం. ఆయన కాసాని జ్ఞానేశ్వర్ గారు నడిపించలేదా ఇన్ని రోజులు పార్టీని తెలంగాణలో? ఏ సార్, కాసాని జ్ఞానేశ్వర్ గారు నడిపించలేదా తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో? నడిపించడం అదే అంటున్నానండి, ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పార్టీని నాయకుడు నమ్ముకుని మన మీద ఒక బాధ్యత పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎటువంటి ఒడిదుడుగులు ఉన్నా సరే, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే, ఇతర పార్టీలు ఎంత అరెస్ట్ చేస్తున్నా సరే, ఆ పార్టీలో నిలబడి నిలదొక్కుని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడేండి, ఆయన కొన్ని డెసిషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారితోటో లేకపోతే ఒక ములాఖాతు వారం వారం ములాఖాతు అవుతున్న దాంట్లో ఆయన వచ్చి ఇక్కడ ములాఖాత్ అయ్యి మేము ఈ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం, తెలంగాణలో పరిమిత సంఖ్యలో అయినా మేము పోటీకి వెళ్ళబోతున్నాం సార్ అని చెప్పవలసిన బాధ్యత జ్ఞానేశ్వర్ గారికి ఉంది. అటువంటి బాధ్యతను విస్మరించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోతాం అంటే కేవలం ఇక్కడ పార్టీకి స్వార్థ రాజకీయంగానే ఆలోచించాలండి ఆయన చేసిన నిర్ణయం. ఇకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయమని చెప్పారా అంటే అసలు ఇంకే అభ్యర్థులు కసరత్తు అయిన మొదలు పెట్టలేదు. పార్టీ అధ్యక్షుడు తీసుకోవచ్చండి నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అది చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయొచ్చు, లేకపోతే నారా లోకేష్ గారితో డిస్కస్ చేయొచ్చు, ఇతర నాయకులతో డిస్కస్ చేయొచ్చు. అసలు తెలంగాణలో నాకు తెలిసి ఇప్పుడు ఈ నెల రోజుల్లో తెలంగాణ నాయకత్వం ఎక్కడ సమావేశం అయ్యి దాఖలాలు కూడా నేను చూడలేదండి, ఏ టీవీ ప్రచారాల్లో కానీ మాధ్యమాల్లో కానీ ఎక్కడ చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వ లోపాన్ని పార్టీ మీద రుద్ది ఆయన బయటకు వెళ్ళిపోవడం అన్నది ఒక ఆయన రాజకీయ విజ్ఞతకే వదిలేసాం, ఎందుకంటే ఆయనకి వయసు అయిపోయింది కాబట్టి ఇంకా అతను నాయకత్వం చేయలేక ఆ బురద నాయకుడి మీద అధినాయకుడి మీద జల్లేసి వెళ్ళిపోయాడేమో నా భావన. మతానికి చంద్రబాబు నాయుడు గారిని బాగానే వెనకేసుకుని వస్తున్నారు సార్. మరి ఈ మద్యం సంబంధించి అనేకమైనటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త కేసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగిందని. అవునండి, ఇప్పుడు కొత్త కేసులు ఏవో రెండు మూడు కేసులు చెప్తా ఉన్నారు, అలాగే నిన్న ఆధారాలు ఉన్నాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మాకు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ రావట్లేదు అంటున్నారు. అంటే బెయిల్ రాని 16 నెలల్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 నెలలు బెయిల్ రాలేదంటే ఆ రోజు కూడా ఆధారాలు ఉన్నాయో లేవో చెప్పాలి. అంటే 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నట్టు చెప్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 12 కేసుల్లో బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు
ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు సిఐడి ఆయన్ని లోపల పెట్టిందో లేదో చెప్పాలి. అంటే బెయిల్ వచ్చిన వాడు అందరూ నిజాయితీపరుడు, దొర దొర అయిపోడు, బెయిల్ రాని వ్యక్తి ఏమో దొంగ అయిపోడు. అంటే బెయిల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టిలో బెయిల్ వస్తే ఆ వ్యక్తి నిజాయితీపరుడు, ఆ కేసుల్లో అతనికి ఎటువంటి సంబంధం లేనటువంటిదే అనే పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. లాస్ట్ నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెయిల్ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దొంగ, బెయిల్ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దొంగ అంటున్నాడు. అంటే బెయిల్ రాని ప్రతి ఒక్కడు దొంగ అయితే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గజ దొంగ అవుతారు. ఎందుకంటే ఈయన 50 రోజుల్లో జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దొంగ అయితే 16 నెలలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గజ దొంగ అవుతాడు. తప్పితే ఇంకేమి అతనికి ఏమి ప్రత్యేకించి ఏమి ఆయనకి ఏమి ప్రత్యేక రాజ్యాంగం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే, ఆయన వాడే భాష ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గజ దొంగతో సమానమే. రైట్ రైట్. మనతోటి పిల్లి మాణికల్ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మాణికల్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మాణికల్ గారు మొత్తానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు షాక్ ఇచ్చినట్టున్నారా తెలుగుదేశం పార్టీకి? నమస్కారం అండి మీకు, ప్యానెల్ లో ఉన్న ప్రజలందరికీ. రీసౌండ్ వస్తుందండి మరి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. యా ఇక్కడ ఇక్కడ బాగానే వినిపిస్తుంది మాణికల్ గారు, ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇష్యూ ఉందేమో ఒకసారి చూడమానండి. యా కంటిన్యూ.